Hi friends, welcome back to online patashala. Iroju manam idioms and phrases chuddamo. So evaranni channel ni ippude visit chestunnatlayite channel ki subscribe cheskondi, alage pakkana unna bell icon okka sari tap chesthe nenu video pettagane meeku notification anedi vastundi. Alage inni rojulu enduku video cheyaledante naaku health baaledu, feverish ga undi, fever ga undam valla nenu videos pettalekapoyanu. So chaala mandi get well soon madam ani ila message chesaru. So chaala happy ga anipinchindi. So ippudu nenu baane unnanu. So ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అలాగే ఎండిఎస్ ఎగ్జామ్ కోసం అండ్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ కోసం మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 35 వరకు మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము. సో ఆ వీడియోస్ అనేవి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, లేదంటే మీరు ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే ఈడియమ్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి. సో అక్కడ మీరు ఈడియమ్స్ అన్నింటినీ, ఇంపార్టెంట్ ఈడియమ్స్ అన్నింటినీ మీరు చూడొచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ పార్ట్ 36 నుండి చూద్దాము. సో ఫస్ట్ వన్, ఈరోజు ఫస్ట్ వన్ ఏంటంటే, హీ వెంట్ ఆన్ సోయింగ్ వైల్డ్ ఓట్స్, హీ రీప్డ్ సఫరింగ్ ఇన్ హిస్ లెటర్. సోయింగ్ వైల్డ్ ఓట్స్ అంటే ఏంటంటే, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం వైల్డ్గా బిహేవ్ చేయడం, కొంచెం ర్యాష్గా ఉండడం, రఫ్గా ఉండడం, అలాంటి విచిత్రంగా బిహేవ్ చేయడం వల్ల తర్వాత కాలంలో అతను దాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అని అర్థం అన్నమాట. సోయింగ్ వైల్డ్ ఓట్స్ అంటే ఏంటంటే, యంగ్ ఏజ్లో మనం చేయాల్సిన పనులన్నీ చేసేసేసి వాటి పర్యవసానాలని తర్వాత ఎదుర్కొంటే కనుక దాన్ని సోయింగ్ వైల్డ్ ఓట్స్ అంటారు. సో హీ వెంట్ ఆన్ సోయింగ్ వైల్డ్ ఓట్స్, హీ రీప్డ్ సఫరింగ్ ఇన్ హిస్ లాటర్ లైఫ్. సో వైల్డ్ ఓట్స్ని అతను జల్లుకుంటూ వెళ్ళాడు, తన లాస్ట్లో అతను ఆ ప్రతిఫలాన్ని పొందాడు అని. సో సోయింగ్ వైల్డ్ ఓట్స్ అంటే ఏంటంటే, ఇర్రెస్పాన్సిబుల్ ప్లెజర్ సీకింగ్ ఇన్ యంగ్ ఏజ్. సో యంగ్ ఏజ్ గురించి చెప్తున్నట్టు. సో ఇన్వైటింగ్ ట్రబుల్స్ యాజ్ ఏ బాయ్, సో ఇది కూడా కరెక్టే. వార్నింగ్ అదర్స్ యాజ్ ఏ యంగ్ మ్యాన్, ఇర్రెస్పాన్సిబుల్ ప్లెజర్ సీకింగ్ ఇన్ యంగ్ ఏజ్, సోయింగ్ గ్రెయిన్స్ కాల్ ఓట్స్ వెన్ యంగ్. సో ఇది ఖచ్చితంగా కాదు, ఎందుకంటే ఇది డైరెక్ట్ మీనింగ్ కాబట్టి. ఇక్కడ డైరెక్ట్ మీనింగ్ అనేది మనకి ఉండదు ఈడియమ్స్లో, దానికి వేరే అర్థం అనేది ఉంటుందన్నమాట. సోయింగ్ వైల్డ్ ఓట్స్ అంటే ఏంటంటే, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలని కానీ ఇలా విచిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తే కనుక దాన్ని సోయింగ్ వైల్డ్ ఓట్స్ అంటారు. ఇర్రెస్పాన్సిబుల్ ప్లెజర్ సీకింగ్ ఇన్ యంగ్ ఏజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, I don't know why she has become standoffish recently. So standoffish ante entante evartonu friendly ga undakonda unte ganaka danni standoffish antaru. So eppudu than baane undedi kaani recent ga tanu koncham evarto kalavanattuga unfriendly ga untundi ani. So ante vichitranga behave chestundi, indifferent, different ga behave chestundi. So indifferent is the right answer. Option 3 is the right answer. I don't know why she has become standoffish recently. So standoffish ante enti, vichitranga behave cheyadam anamata. Eppudu baane untaru kaani ippudu recent ga maatrame atla behave chestaru, not friendly towards other people, vere vaalto friendly ga lekapovadam. Alage oka example chuddam. He can be quite standoffish and rude even to his friends. నెక్స్ట్, వై డోంట్ యూ పుట్ యాన్ ఎండ్ టు బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్. సో బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అనమాట, మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం అనమాట. వై డోంట్ యూ పుట్ యాన్ ఎండ్ టు బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్. సో నీ సొంత డబ్బాకి ఎండ్ ఎందుకు పెట్టవు అని. సో బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాము, వాటిని ఎలిమినేట్ చేయొచ్చేమో చూద్దాము. ప్లేయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ టు ప్రొడ్యూస్ మ్యూజిక్. సో మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామా? సో ట్రంపెట్ అంటే ఒక బూర లాంటిది అనమాట, ఆ బూరని ఊదడం. సో డైరెక్ట్ మీనింగ్ అనేది ఇవ్వరు, అది మ్యూజిక్ సంబంధించింది కాదు, కాబట్టి ఇది కాదు, ఆప్షన్ 1 కాదు. మేకింగ్ టూ మచ్ నాయిస్ కాదు. ప్రేజింగ్ యువర్ ఓన్ ఎబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్. సో మనం సాధించినవి, మన గొప్పలని చెప్పుకుంటే కనుక దాన్ని బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ అంటారు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎనీవన్ విల్ టెల్ యూ షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్ వీ హ్యావ్ గాట్, ఆల్దో షీ నెవర్ బ్లోస్ హర్
ఓన్ ట్రంపెట్. సో ఎవరిని అడిగినా చెప్తారు ఆమె ఒక బెస్ట్ జర్నలిస్ట్ అని. కానీ ఆమె ఎప్పుడు ఆమె సొంత డబ్బా కొట్టుకోదు. బ్లోయింగ్ షీ ఓంట్ డూ, షీ నెవర్ బ్లోస్ హర్ ఓన్ ట్రంపెట్. ఆమె సొంత డబ్బా కొట్టుకోదు. సో బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ అంటే ఏంటి, సెల్ఫ్ డబ్బా అన్నమాట. నెక్స్ట్, ఐ న్యూ హీ హ్యాడ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అండ్ టర్న్ డౌన్ హిస్ ఆఫర్ ఆఫ్ హెల్ప్. సో అన్ యాక్స్ టు గ్రైండ్ అంటే ఏంటంటే, టు హ్యావ్ ప్రైవేట్ రీజన్స్ ఫర్ బీయింగ్ ఇన్వాల్వ్ ఇన్ సంథింగ్ ఆర్ ఫర్ ఆర్గ్యూయింగ్ ఫర్ ఏ పర్టికులర్ కాజ్ అన్నమాట. అంటే ఏదన్నా ఒక దాని గురించి మీరు పనిచేస్తూ మీ సొంత రీజన్స్ కనుక ఉంటే కనుక దాన్ని అన్ యాక్స్ టు గ్రైండ్ అంటారు. టు హ్యావ్ ప్రైవేట్ రీజన్స్ ఫర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్, మీరు ఒక పని చేస్తున్నారు సో అందరికీ ఒకలా కనిపిస్తుంది కానీ దాంట్లో మీకు ఒక మీ సొంత లాభం అనేది ఉంటుంది, లేదంటే ఒక పర్టికులర్ విషయం జరిగినప్పుడు ఒకరికి సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్నదానికి కూడా మీకు ఒక పర్సనల్ రీజన్ అనేది ఉంటుంది. సో దాన్ని అన్ యాక్స్ టు గ్రైండ్ అంటారు. అన్ యాక్స్ టు గ్రైండ్ అంటే ఏంటంటే, ఏ ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్. సో మీకు సొంతగా ఒక మీ స్వలాభం కోసం ఒక రీజన్ ఉండి ఆ పని చేసినా కానీ, దేనికన్నా ఆర్గ్యుమెంట్కి సపోర్ట్ చేసినా కానీ చేస్తే కనుక దాన్ని అన్ యాక్స్ టు గ్రైండ్ అని అంటారు. ఐ న్యూ హీ హ్యాడ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అండ్ టర్న్ డౌన్ హిస్ ఆఫర్ ఆఫ్ హెల్ప్. సో ఒకళ్ళు అతనికి హెల్ప్ చేయడానికి ఆఫర్ చేశారు, బట్ అతను దాన్ని తిరస్కరించాడు. ఎందుకు, తనకు ఒక పర్సనల్ రీజన్ అనేది ఉంది అన్నమాట. సో దాన్ని అన్ యాక్స్ టు గ్రైన్ అంటారు. నెక్స్ట్, 40, ద సెయింట్స్ లైఫ్ వాజ్ అన్ ఓపెన్ బుక్. సో అన్ ఓపెన్ బుక్ అండ్ క్లోజ్డ్ బుక్ అంటే ఏంటంటే, క్లోజ్డ్ బుక్ అంటే, సో అన్ ఓపెన్ బుక్ అంటే తెరిచి ఉంచిన పుస్తకం. సో తెరిచి ఉంచిన పుస్తకం ఏంటి, ఎవరన్నా చూడొచ్చు, ఎవరికన్నా ఈజీగా అర్థమవుద్ది, పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏముండదు, నార్మల్గా ఉంటుంది. క్లోజ్డ్ బుక్ అంటే సీక్రెట్స్ ఉంటాయి. సో క్లోజ్డ్ బుక్ అంటే సీక్రెట్స్ ఉంటాయి, ఓపెన్ బుక్ అంటే సీక్రెట్స్ ఉండవు. సో అన్ ఓపెన్ బుక్ అంటే ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది, అందరికీ అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఒక సెయింట్, ఒక సాధువు లైఫ్ ఎలా ఉంటుంది, సీక్రెట్స్ ఉంటాయి సాధువుకి, ఉండవు కదా. సో అతనిది ఒక ఓపెన్ బుక్ లాంటిది అన్నమాట, తెరిచి ఉంచిన పుస్తకం లాంటిది. సో తెరిచి ఉంచిన పుస్తకం అనేది అన్ అన్కాంప్లికేటెడ్ వన్, వన్ దట్ హెల్డ్ నో సీక్రెట్స్. సో ఓపెన్ బుక్ అంటే ఏంటి, సీక్రెట్స్ లేనిది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యువర్ హెల్త్ సీక్రెట్స్ విల్ బీ అన్ ఓపెన్ బుక్ టు ఎనీ వన్ హూ కెన్ డూ అన్ ఆన్లైన్ సెర్చ్. సో మీ హెల్త్ సీక్రెట్స్ అనేవి ఒక ఓపెన్ బుక్ లాంటిది, ఎందుకంటే ఎవరైనా ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. 41, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఐ రియలైజ్డ్ దట్ మై ఫ్రెండ్ వాంటెడ్ టు కీప్ సంథింగ్ ఫ్రమ్ మీ. సో నాకు అర్థమైంది, అతను ఒకటి చెప్తున్నాడు కానీ నాకు ఇంకొకటి అర్థమైంది. సో అలాంటప్పుడు మనం రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం. అంటే వాళ్ళు చెప్పిన మాట ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి, మనకు అర్థమయ్యేది ఒకటి కనుక ఉంటే దాన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. సో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఐ రియలైజ్ దట్ మై ఫ్రెండ్ వాంటెడ్ టు కీప్ సంథింగ్ ఫ్రమ్ మీ. సో నాకు అర్థమైంది ఏంటంటే, అతను నాకు డైరెక్ట్గా చెప్పలేదు కానీ నా ఫ్రెండ్ ఏదో నా దగ్గర నుంచి దాయాలి అని అనుకుంటున్నాను. సో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏంటి, లుకింగ్ ఫర్ ఆర్ రీడిస్కవరింగ్ ఏ మీనింగ్. సో ఏదన్నా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనకు అర్థమైతే కనుక దాన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. సో లుకింగ్ ఫర్ మీనింగ్స్ దట్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లుకింగ్ ఫర్ మీనింగ్స్ దట్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్డ్, డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా మనకు అర్థమైతే కనుక దాన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. కొంతమంది మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అని అంటారు. సో కానీ మనకి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఏమో అర్థమవుతుంది, రాకుండా ఉంటే బాగుండు అని అర్థమవుతుంది. అంటే వాళ్ళు చెప్పిన మాట కాకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి, వాళ్ళ బిహేవియర్ బట్టి మనకు ఒకటే అర్థమవుతుంది అన్నమాట. దాన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇడియం. నెక్స్ట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ ద లెటర్ షీ రియలైజ్ దట్ హర్ ఫ్రెండ్ వాజ్ ఇన్ గ్రేట్ ట్రబుల్. సో ఆమెకి వాళ్ళ ఫ్రెండ్ ఒక లెటర్ రాసింది. సో ఆ లెటర్లో, నేను అంతా బాగానే ఉన్నాను, నాకేం అవ్వలేదు, నేను అన్నీ అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నాను ఫైనాన్షియల్గా ఎమోషనల్గా అని ఉంది. కానీ ఆ లెటర్ బట్టి ఇంకేమర్థమైంది, వాళ్ళ ఫ్రెండ్ ఏదో ట్రబుల్లో ఉంది అని అర్థమైంది. సో
యాక్చువల్ మీనింగ్ కాకుండా మనకు అర్థమయ్యే మీనింగ్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. నెక్స్ట్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ దట్ వీ హ్యావ్ టు గివ్ ద డెవిల్ హిస్ డ్యూ. సో టు గివ్ ద డెవిల్ హిస్ డ్యూ అంటే ఏంటంటే, సో మీకు ఒకళ్ళు అంటే ఇష్టం ఉండదు, వాళ్ళు ఎంత చేసినా వాళ్ళని పొగడాలని మీకు అనిపించదు, కానీ వాళ్ళకి మంచి క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చని వాళ్ళకి మంచి క్వాలిటీస్ ఉండి వాటిని మీరు మెచ్చుకుంటే కనుక టు గివ్ ద డెవిల్ హిస్ డ్యూ అంటారు. టు గివ్ ద డెవిల్ హిస్ డ్యూ అంటే ఏంటి, సెట్ వెన్ యూ అడ్మిట్ దట్ సమ్ వన్ యూ డోంట్ లైక్ ఆర్ అడ్మైర్ డస్ హ్యావ్ సమ్ గుడ్ క్వాలిటీస్. మీకు నచ్చని వాళ్ళలో మీరు మెచ్చుకో మీకు నచ్చిన వాళ్ళలో మంచి క్వాలిటీస్ ఉండి వాటిని మీరు మెచ్చుకుంటే కనుక టు గివ్ ద డెవిల్ హిస్ డ్యూ అంటారు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ దట్ వీ హ్యావ్ టు గివ్ ద డెవిల్ హిస్ డ్యూస్. సో కొన్నిసార్లు మనకు నచ్చిన వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ని మనం పొగడాల్సి వస్తుంది. సో దానికి ఆన్సర్ ఏంటి, టు గివ్ ఎంకరేజ్మెంట్ ఈవెన్ టు ద ఎనిమీ. సో ఎనిమీ అంటే మనకు నచ్చిన వాళ్ళే కదా, సో వాళ్ళకి కూడా మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ డోంట్ లైక్ హర్ వ్యూస్ బట్ స్టిల్ ఐ గివ్ ద డెవిల్ హర్ డ్యూ, షీ హ్యాస్ ఆల్వేస్ సంథింగ్ ఇంపార్టెంట్ టు సే. సో నాకు ఆమె ఆలోచనలు నచ్చవు కానీ నేను ఆమెని పొగుడతాను, షీ హ్యాస్ ఆల్వేస్ సంథింగ్ ఇంపార్టెంట్ టు సే. సో ఆమె దగ్గర ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. ద కింగ్ హ్యాడ్ been made to eat humble pie. So idi kuda chala important idiom, repetitive idiom. So the king had been made to eat humble pie. So humble pie ante entante meer edaina mistake chesi danni meer oppukoni sorry cheptay ganaka danni to eat humble pie antaru. So a king kuda tana chesina tappuni oppukoni sorry cheppadu. So to eat humble pie ante enti, to say and show that you are sorry for a mistake that you made. Me chesina tappuni meer oppukoni sorry chepta ganaka danni to eat humble pie antaru. So to apologize, so option 4 is the right answer. Inkoka example chuddam. The producer of the advertisement had to eat humble pie for misrepresenting the facts. So advertisement yokka producer athanu sorry cheppadu endukante ఆ ఫ్యాక్ట్స్ని వేరేలాగా ఇంటర్ప్రిట్ చేశాడు కాబట్టి. నెక్స్ట్, హీ వాజ్ గివెన్ హాప్సన్స్ చాయిస్ బై ద ఎంప్లాయర్. సో హాప్సన్స్ చాయిస్ అంటే ఏంటంటే, ఏ సిచ్యుయేషన్ ఇన్ విచ్ సంబడి హ్యాస్ నో చాయిస్ బికాస్ ఇఫ్ హీ డస్ నాట్ యాక్సెప్ట్ వాట్ ఈస్ ఆఫర్ హీ విల్ గెట్ నథింగ్. సో మిమ్మల్ని మంచిగా ఇది కావాలా అది కావాలా అని అడిగారు, అడిగితే మీరు ఏం చేశారు, నాకు అది వద్దు ఇది వద్దు అది కావాలి ఇది కావాలి అని చేసుకుని ఏ చాయిస్ లేక మిగిలింది మీరు తీసుకోవాల్సి వస్తే కనుక దాన్ని హాప్సన్స్ చాయిస్ అంటారు. సో ఏ చాయిస్ లేక ఏదో ఒకటి తీసుకోవడం లేదంటే ఏది దక్కకపోతే కనుక దాన్ని హాప్సన్స్ చాయిస్ అంటారు. సో హాప్సన్స్ చాయిస్ అంటే ఏంటి, నో రియల్ చాయిస్ ఎట్ ఆల్. సో మన ఇష్టానికి అనుకూలంగా లేకపోతే కనుక దాన్ని హాప్సన్స్ చాయిస్ అంటారు. నెక్స్ట్, హీ హ్యాస్ ఏ వెరీ నైస్ మేనర్ బట్ యూ వుడ్ బి బెటర్ టేక్ వాట్ హీ సేస్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. సో అతను హీ హ్యాస్ ఏ వెరీ నైస్ మేనర్, అతను చాలా మంచిగానే ఉంటాడు, బట్ యూ వుడ్ బెటర్ టేక్ వాట్ హీ సేస్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. సో టేక్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే ఏంటంటే, మనం విన్నది కానీ ఎవరో చెప్పింది కానీ లేదంటే మనం నమ్మింది కానీ కొంచెం డౌట్గా నమ్మితే కనుక దాన్ని టేక్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటారు. టు లిజన్ టు సంథింగ్ విత్ కన్సిడరబుల్ డౌట్, కొంచెం డౌట్గా ఒప్పుకుంటే కనుక దాన్ని టేక్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటారు. సో అతను చాలా మంచివాడే కానీ అతను చెప్పేదాన్ని అన్నీ కూడా కొంచెం డౌట్గా మనం నమ్మాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. నెక్స్ట్, హీ డిడ్ నాట్ టెల్ మీ డైరెక్ట్లీ బట్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఐ థింక్ హీఈస్ నాట్ హ్యాపీ విత్ దెమ్. సో అతను ఏం డైరెక్ట్గా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళతో అతను హ్యాపీగా లేడు. సో అండర్స్టాండింగ్ ద సెన్స్ రాదర్ దాన్ ద యాక్చువల్ వర్డ్స్. సో అస్సలు అర్థాన్ని తెలుసుకోవడం, అసలు మాటలు కాకుండా దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోవడం అన్నమాట. నెక్స్ట్, ఐ కెనాట్ పుట్ అప్ విత్ యువర్ మిస్కండక్ట్ ఎనీ లాంగర్. సో పుట్ అప్ విత్ 47, గోపి వర్క్స్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. సో బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఏంటంటే అప్పుడప్పుడు చేయడం, అప్పుడప్పుడు మానేయడం అన్నమాట, ఇర్రెగ్యులర్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గోపి వర్క్స్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ ఇర్రెగ్యులర్లీ.
నెక్స్ట్ ఐ కెనాట్ పుట్అప్ విత్ యువర్ మిస్కండక్ట్ ఎనీ లాంగర్. పుట్అప్ విత్ యువర్ అంటే ఏంటంటే కొంతమంది మనల్ని విసిగిస్తూ ఉంటారు కానీ వాళ్ళని మనం భరిస్తూ ఉంటాం. పుట్అప్ విత్ అంటే ఏంటంటే భరించడం అన్నమాట. సో ఐ కెనాట్ పుట్అప్ విత్ యువర్ మిస్కండక్ట్ ఎనీ లాంగర్. ఇంకా నా వల్ల కాదు, నా సహనం చచ్చిపోయింది, నేను ఇంకా నిన్ను భరించలేను. ఐ కెనాట్ పుట్అప్ విత్ అంటే టాలరేట్ చేయడం, భరించడం అన్నమాట. టాలరేట్ అంటే సహించడం, భరించడం. పుట్అప్ విత్ అన్నా కూడా భరించడం, సహించడం. సో పుట్అప్ విత్ అంటే ఏంటి? టాలరేట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ కెనాట్ పుట్అప్ విత్ యువర్ కాన్స్టెంట్ కంప్లైనింగ్ ఎనీ లాంగర్. సో కొంతమంది ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్లు ఇస్తూనే ఉంటారు. సో దాన్ని నేను ఇంకా టాలరేట్ చేయలేను, భరించలేను. ఐ డిడ్ నాట్ మైండ్ వాట్ హీ వాజ్ సేయింగ్, హీ వాజ్ ఓన్లీ టాకింగ్ త్రూ హిస్ హ్యాట్. సో అతను ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు కానీ హీ వాజ్ ఓన్లీ టాకింగ్ త్రూ హిస్ హ్యాట్. సో టాకింగ్ త్రూ హిస్ హ్యాట్ అంటే ఏంటంటే సో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నప్పుడు సోది సోది విషయాలు కనుక మాట్లాడితే దాన్ని టాకింగ్ త్రూ హిస్ హ్యాట్ అంటారు. టాకింగ్ త్రూ హిస్ హ్యాట్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు అంత ఇంపార్టెంట్ లేని సిల్లీ సిల్లీ విషయాలు కనుక ప్రస్తావిస్తే కనుక దాన్ని టాకింగ్ త్రూ హ్యాట్ అంటారు. సో టాకింగ్ త్రూ హ్యాట్ అంటే ఏంటి? టాకింగ్ నాన్సెన్స్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాజ్ టాకింగ్ త్రూ హిస్ హ్యాట్ వెన్ హీ డిస్క్రైబ్డ్ ద షిప్ వర్క్. సో షిప్ వర్క్ గురించి చెప్తున్నప్పుడు అతను ఏదో పిచ్చి పిచ్చి విషయాలు డిస్కస్ చేస్తున్నాడు. నెక్స్ట్ 15. హీ ఈజ్ సో ఫ్యూరియస్ దట్ హీ వుడ్ గో త్రూ ఫైర్ అండ్ వాటర్ టు రివెంజ్ హిమ్సెల్ఫ్ ఆన్ హిస్ ఫ్యూ. సో గో త్రూ ఫైర్ అండ్ వాటర్ అంటే ఏంటంటే ఎలాంటి బాధలనైనా, సో ఫేస్ ఎనీ డిఫికల్టీ. సో అతను చాలా కోపంగా ఉన్నాడు, రివెంజ్ తీర్చుకోవడానికి అతను ఎలాంటి డిఫికల్టీస్ నుండి అయినా ఎదుర్కొంటాను అంటున్నాడు. సో ఆప్షన్ ఏమవుతుంది? అప్రోచ్ ఎవ్రీబడి ఫర్ హెల్ప్. సో రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు, ఎవరిని హెల్ప్ కోసం అడగాలనుకోవట్లేదు. సో అతను ఆపర్చునిటీ పొందుకోవాలనుకుంటున్నాడు. అండర్గో ఎనీ రిస్క్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలాంటి డిఫికల్టీ అయినా అతను తీసుకోవాలనుకుంటున్నాడు అతను ఎనిమీస్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి. సో ఇవి ఈరోజు ఇడియమ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.